హలో, నేను మిస్ యశ్రో. మచిలీపట్నం అనగానే గుర్తొచ్చేది మనకు పేర్ని నాని. ఆయన కుమారుడు ఇప్పుడు అక్కడ రంగంలో దిగుతున్నారు. ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పోటీ చేస్తూ ఉన్నారు. అక్కడ యాక్చువల్ సిట్యుయేషన్ ఏంటి, అసలు ఎందుకు పేర్ని నాని సైడ్ అయిపోయి కుమారుడిని రంగంలో దించారు? జగన్మోహన్ రెడ్డి పేర్ని నానిని పోటీ చేయమన్నప్పటికీ కూడా ఆయన తన వారసుని రంగంలో దింపారు. సో దీని వెనక అసలు ఏం జరుగుతుంది? అసలు రాబోయేటువంటి రోజుల్లో 2024 ఎన్నికల్లో మచిలీపట్నం కేంద్రంగా చేసుకుని తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉందనే దాని మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అందుకంటే ముందు అసలు వాళ్ళ ప్రొఫైల్ ఏంటి, అభ్యర్థుల ప్రొఫైల్ ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పేర్ని నాని కుమారుడు కిట్టు పోటీ చేస్తున్నారు. ఈయన రాజకీయాల్లోకి వారసుడిగా, పేర్ని నాని వారసునిగా ఎంట్రీ ఇచ్చారు. అంతకుముందు రాజకీయాలతోటి ఆయనకి ఎలాంటి పరిచయాలు లేవు, ప్రత్యక్ష పరిచయాలు. సో జగన్కు వీర విధేయుడిగా పేర్ని నాని ఉంటారనేది అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి మీద ఈగ కూడా వాలకుండా జాగ్రత్తగా ఉండేటువంటి పేర్ని నాని ఇటీవల కాలంలో సిద్ధం సభ జరిగిన సందర్భంగా ప్రేక్షకుల నుంచి జెండా ఊపుతూ జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా సపోర్ట్ చేశాడు అనేటువంటి ఒక వీడియో కూడా ఈ మధ్య వైరల్ అయ్యింది. సో అంత వీర విధేయుడిగా పేర్ని నాని ఉన్నారు. అంతే వీర విధేయుడిగా ఇప్పుడు కిట్టును కూడా మార్చడానికి ఆయన రెడీ అయ్యారు. సో 2014 కొల్లు రవీంద్ర చేతిలో పేర్ని నాని ఓడిపోయారు. ఆయన 2019 ఎన్నికల్లో అదే కొల్లు రవీంద్ర మీద గెలవడం జరిగింది. ఎవరు? పేర్ని నాని. సో మొదటి 2.5 ఏళ్ళు మంత్రిగా పేర్ని నాని పనిచేసినటువంటి విషయం మనందరికీ తెలిసి, రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ 2లో ఆయన్ని పక్కన పెట్టడం జరిగింది. సో రకరకాల కారణాలతోటి మొదటి నుంచి తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని నాని చెప్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి. అనేక సందర్భాల్లో నిరాకరించినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి పట్టుబట్టి తన కుమారుడు కిట్టుని ఈసారి పోటీ చేయించాలనేటువంటి ఒక నిర్ణయం అయితే పేర్ని నాని తీసుకున్నాడు. సో నాని అనేక సందర్భాల్లో చేసినటువంటి విజ్ఞప్తికి ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి అంగీకరించి కిట్టుకి టికెట్ ఇవ్వడం జరిగింది. మచిలీపట్నం నుంచి వైఎస్ఆర్ సిపి తరఫు నుంచి పోటీ చేయడానికి. సో ఆల్రెడీ అఫీషియల్ ప్రకటన కూడా చేశారు కాబట్టి ఆయనే కిట్టునే ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మచిలీపట్నం అసెంబ్లీకి పోటీ చేయబోతూ ఉన్నారు. తండ్రి వారసత్వమే ఆయనకి ప్రధానంగా బలంగా కనిపిస్తూ ఉంది. సో పేర్ని నాని బలమే, కిట్టు బలంగా కనిపిస్తుంది. 2019 బీటెక్ పూర్తి చేశాడు పేర్ని కిట్టు. ఆయన విద్యాభ్యాసం చూస్తుంటే బీటెక్ చదువు పూర్తయిన తర్వాత పూర్తిగా రాజకీయాలపైనే ఫోకస్ పెట్టారు. ఆయన తండ్రికి చేదోడు వాదోడుగా రాజకీయాలు చేస్తూ వచ్చారు. ఆయన గత 4 ఏళ్ళుగా నియోజకవర్గం మొత్తం ఆయన పర్యటించారు. ఆ పరిచయాలను కూడా పెంచుకున్నారు. 2019 నుంచి అదే పనిలో ఉన్నాడు ఆయన. ప్రభుత్వ వ్యతిరేకత, వైసీపీ ప్రభుత్వ విధానాలే కిట్టుకు అసలు సమస్య. సమస్య ఏంటంటే ఫ్రెష్ క్యాండిడేట్ కాబట్టి వాళ్ళ నాన్నకున్నటువంటి మంచి పేరు అనేది ఒక బలం. అలాగే వ్యతిరేకంగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు, అది కూడా అతనికి మైనస్సే. అలాగే ప్రభుత్వ వ్యతిరేకత, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత కూడా అతని మీద ప్రభావం చూపుతుంది. అలాగే వైసీపీ ప్రభుత్వ విధానాలు కూడా కొన్ని సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది ఆయనకి అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. సో మచిలీపట్నం విజయాన్ని ప్రభావితం చేసేటువంటి ఏంటంటే అక్కడ కాపు ఓట్ బ్యాంక్ చాలా బలంగా ఉంది. మొదటి నుంచి పవన్ని బాగా తిట్టి కాపుల్ని దూరం చేసుకున్నాడు పేర్ని నాని. పేర్ని నాని మెగా ఫ్యామిలీకి చాలా దగ్గరగా కూడా ఉంటారు. ఆ సాన్నిహిత్యంతో పవన్ కళ్యాణ్ని సామాజిక వర్గ కోణం నుంచి అనేక సందర్భాల్లో పేర్ని నాని విమర్శలు చేయడం జరిగింది. అందుకే ఇప్పుడు కాపు సామాజిక వర్గం పేర్ని నాని వైపు ఉంటారా లేదా పవన్ కళ్యాణ్ వైపు ఉంటారా అనేది అక్కడ చర్చ జరుగుతోంది. ఇప్పుడు కిట్టుకి ఓటేస్తారో లేదో తెలియనటువంటి పరిస్థితి కాము సమాజ వర్గం. ఎందుకంటే అక్కడ పేర్ని నాని వర్సెస్ పవన్ కళ్యాణ్ అనేది నడుస్తూ ఉంది కాబట్టి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు కూడా ఉంది కాబట్టి అక్కడ కాపులు ఎటువైపు మొగ్గు చూపుతారనే దాని మీద కిట్టు యొక్క గెలుపు ఓటములు ఆధారపడి ఉన్నాయి. ఇక టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్రను ఢీ కొట్టడం కిట్టుకి చాలా కష్టమే. ఎందుకంటే కొల్లు రవీంద్ర సీనియర్ పొలిటీషియన్, ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. కృష్ణా జిల్లా టీడీపీలో కీలక సభ్యుడు కొల్లు రవీంద్ర. కొల్లు రవీంద్ర తెలియనటువంటి వాళ్ళు ఉండరు. ఆయన మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హత్యాయత్నం కేసు కూడా పెట్టి వేధించింది కూడా అందరికీ తెలుసు.
1998లో టీడీపీ యూత్ ప్రెసిడెంట్గా రవీంద్ర పనిచేశారు. ఆ రోజు నుంచి చాలా చురుగ్గా తెలుగుదేశం పార్టీలో ఆయన ఎదుగుతూ వచ్చారు అంచెలంచెలుగా. 2009లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు రవీంద్ర తొలి ఎన్నికల్లోనే. ఆ తర్వాత రవీంద్రపై 9300 ఓట్ల తేడాతో పేర్ని నాని 2009లో గెలవడం జరిగింది. 2014లో పేర్ని నాని పైన గెలిచి రవీంద్ర తన సత్తా ఏందో చూపించాడు 2014 ఎన్నికల్లో. 2014 నుంచి 19లో మంత్రిగా పనిచేశాడు కొల్లు రవీంద్ర చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో. 2019లో పేర్ని నాని చేతిలో మళ్ళీ ఓడిపోవడం జరిగింది. సో ఒకసారి గెలిచారు, ఓడిపోయారు, ఇంకోసారి గెలిచారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం స్పర్శ అనేటువంటి స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి ఆయన పేద ప్రజలకు సర్వీస్ అందిస్తున్నారు అనేటువంటి ఒక పేరు కుళ్ళు రవీంద్రకి ఉంది. సో మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో స్పర్శ ఫౌండేషన్ ద్వారా అనేక సహాయ కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. అధికారంలో ఉన్నా లేకపోయినా అనేది కుళ్ళు రవీంద్ర మీద ఉన్నటువంటి పాజిటివ్ పాయింట్. అక్కడ ఉండేటువంటి ఓటర్లలో నియోజకవర్గం ప్రజల్లో కుళ్ళు రవీంద్రకు మంచి పేరు కూడా సంపాదించుకున్నారు, మంచి పేరు కూడా ఉంది. సహజంగా వివాదాలకు దూరంగా ఉంటారు. మొదటి నుంచి కూడా ఆయన యూత్ ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా ఆయన వివాదాలకు దూరంగా ఉంటారు. నియోజకవర్గ అభివృద్ధి మీదనే ఎక్కువగా రవీంద్ర కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారనేది తెలుగుదేశం పార్టీ వర్గాల్లో కానీ మచిలీపట్నం ఓటర్లో కానీ ఉన్నటువంటి ఒక సదాభిప్రాయం. ఇప్పుడు మరోసారి మచిలీపట్నం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రవీంద్ర అఫీషియల్గా ప్రకటించారు చంద్రబాబు నాయుడు. సో మచిలీపట్నంలో రవీంద్ర గెలుపు నల్లేరు మీద నడికే కారణం ఏంటంటే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు ఉంది కాబట్టి. ప్రభుత్వ వ్యతిరేకత, రవీంద్రకు ఉన్నటువంటి క్లీన్ ఇమేజ్ ప్లస్ పాయింట్స్గా కనిపిస్తూ ఉన్నాయి. పేర్ని నాని కిట్టుకి ప్రజల్లో అంతగా లేని ఇమేజ్, పేర్ని నాని అంత ఇమేజ్ లేకపోవటం కలిసి వచ్చేటువంటి అంశంగా ఉంది కొల్లు రవీంద్రకి. సో ప్రజల్లో అంతగా ఇమేజ్ లేనటువంటి కిట్టుని ఓడించడం చాలా తేలిక కొల్లు రవీంద్ర అనే ఒక అంచనా. ఇంకా తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేయడం మరొక బలమైనటువంటి పాజిటివ్ పాయింట్గా కనిపిస్తుంది. అక్కడ కాపులంతా కూడా గొంపగుత్తగా టీడీపీ అభ్యర్థికి ఓటు వేసేటువంటి అవకాశం కూడా ఉంది, జనసేనతో పొత్తు ఉంది కాబట్టి. సో ఇవి ఆ గెలుపోటంలో సంబంధించి ఉన్న బలాబలాలు. అయితే మన గత ఎన్నికల్లో జరిగినటువంటి పరిణామాలు ఏంటి అనేది ఒకసారి మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేస్తే 2009 ఎన్నికలు తీసుకుంటే కనుక అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికలు అవి. దాంట్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది, పేర్ని వెంకటరామయ్య అంటే నాని. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేసి ఆయన గెలిచాడు. ఆ ఎన్నికల్లో కొల్లు రవీంద్ర మొట్టమొదటిసారిగా ఆయన అన్ని ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఓడిపోవడం జరిగింది. సో వేదవ్యాస్ బూరగడ్డ ఈయన బలమైనటువంటి అభ్యర్థి, అప్పుడు పీఆర్పీ తరఫు నుంచి పోటీ చేశారు. అక్కడ ముక్కోణం పోటీ జరిగింది. ముక్కోణం పోటీలో పేరు నాని గెలవడం జరిగింది. ఇక్కడ పీఆర్పీ టీడీపీ రెండు దాదాపుగా ఒకేలాగా ఓట్ షేరింగ్ కనిపిస్తుంది. ఈసారి ఈ రెండు కలుస్తాయి, తెలుగుదేశం పార్టీ జనసేన కలుస్తుంది కాబట్టి హయ్యెస్ట్ ఓట్ షేరింగ్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక 2014 ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత జరిగినటువంటి ఎన్నికలు కనుక తీసుకుంటే తెలుగుదేశం పార్టీ నుంచి కొల్లు రవీంద్ర పోటీ చేశారు, వైఎస్ఆర్సీపీ నుంచి పేర్ని వెంకటరామయ్య సేమ్ పేర్ని నాని పోటీ చేశారు. చేసినప్పుడు మనం చూసుకుంటే కనుక కొల్లు రవీంద్రకి అంతకుముందు ఎన్నికల్లో 2009 28.98 ఉంటే అమాంతం 53.43% వెళ్ళిపోయారు. ఇది ముఖాముఖి పోటీ జరిగినప్పుడు టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖాముఖి పోటీ జరిగింది 2014 ఎన్నికల్లో. అప్పుడు 53.43 రికార్డు ఓట్ షేరు లభించింది కొల్లు రవీంద్రకి. 2019 ఎన్నికలకు వచ్చేటప్పటికి అంటే గత ఎన్నికలకు వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి పేర్ని వెంకటరామయ్య గెలిచాడు. ఇక్కడ 44.36% ఓట్లు సాధించగలిగారు. రవీంద్ర వచ్చేటప్పటికి 40% పడిపోయాడు. ఇది ఒక రకంగా డెడ్ స్టోరేజ్ అనుకోవాలి, అంటే ఇంతకన్నా తగ్గేటువంటి అవకాశమే లేదు తెలుగుదేశం పార్టీకి. ఈసారి జనసేన కూడా కలిసింది కాబట్టి ఖచ్చితంగా జనసేన ఓటు బ్యాంక్, ఇక్కడ పీఆర్పీ ఓటు బ్యాంక్ 27 ఉంది కాబట్టి అంత ఓటు బ్యాంక్ ఉంటుంది. అంటే 57% పైగా వచ్చేటువంటి అవకాశం ఉంది ఈసారి తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్కి అని చెప్పి మనం అంచనా వేసుకోవచ్చు. సో ఇక్కడ జనసేన పార్టీకి, ఇక్కడ చూడండి, జనసేన పార్టీకి 12% వచ్చింది, ప్రజారాజ్యం పార్టీకి 27 వస్తుంది 2009లో, జనసేనకి 12% వచ్చింది. సో ఈ 12% యాడ్ అయినప్పటికీ కూడా 56% అవుతుంది.
అంటే పీఆర్పీ లెక్క వేసుకోకుండా ఈ లాస్ట్ ఎలక్షన్లో జనసేనకు వచ్చినటువంటి ఓట్ బ్యాంకు 12.61 అంటే సుమారుగా 52-53% ఓట్ బ్యాంకు వచ్చేటువంటి అవకాశం. అంటే నువ్వు అంటే డైరెక్ట్గా పోటీ చేసినప్పుడు కన్నా ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇంకా గెయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది రకరకాల కారణాలతో. పైగా కొల్లు రవీందర్ని అత్యాయత్నం కేసులు ఇరికించి ఇబ్బంది పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక బ్యాడ్ రిమార్క్ కూడా ప్రభుత్వం మీద ఉంది. సో అది కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈసారి జనసేన ఓట్ బ్యాంక్ కూడా కలిస్తే ఖచ్చితంగా ఒక పాజిటివ్ పాయింట్గా కొల్లు రవీందర్కి కనిపిస్తుంది. సో దీని మీద మచిలీపట్నం మీద ఈ మధ్య ఫైనాన్స్ సంస్థ లేటెస్ట్గా సర్వే కూడా చేసింది. ఆ సర్వే రిపోర్ట్స్ ప్రకారం మనం చూస్తే కనుక మచిలీపట్నం లోక్సభ పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ నియోజకవర్గం గన్నవరం, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు, పెనమలూరు. సో దీంట్లో మచిలీపట్నం చూస్తే క్లియర్గా తెలుగుదేశం పార్టీ జనసేన గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. ఓట్ షేర్ కూడా 53% వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 41% మాత్రమే వస్తుందని చెప్పి అంచనా వేసింది. అంటే చాలా గ్యాప్ ఉంది. ఆల్మోస్ట్ 12% ఎక్కువగా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి ఓట్ షేర్ ఉంది. కాబట్టి 100కి 100% అక్కడ కొల్లు రవీంద్ర మళ్ళీ గెలవబోతున్నాడు మచిలీపట్నంలో అనే ఒక అంచనాకి రావచ్చు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఒక ఎన్నికల్లో ఒకరు గెలిపిస్తే 2 ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడిస్తున్నారు. 2009 నుంచి కన్నా తీసుకుంటే గత ఎన్నికల్లో కొల్లు రవీంద్రని ఓడించారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా గెలిపించే అవకాశం ఉందనేటువంటి ఆ ఈక్వేషన్ కూడా తీసుకోవచ్చు. సో ఏ కొండ నుంచి తీసుకున్నా కానీ మచిలీపట్నం నుంచి కొల్లు రవీంద్ర ఈసారి గెలిచేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పి చెప్పచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.